మా ఇంట్లో 8 ఏళ్ళు 9 ఏళ్ళు 5 ఏళ్ళ మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లేదా మా ఇంట్లో ఉండే వరుణ్ తేజు వైష్ణవ్ వీళ్ళ వాళ్ళ హీరోగా ఫీల్ అవుతూ వాళ్ళ సాంగ్స్ వేయమంటూ అది చూస్తున్న టీవీలో నాకు ఎక్కడో కొంచెం కడుపు పట్టిపోతుండేది. వీళ్ళేంటి నా అమ్మని కమ్మని దెబ్బ సాంగ్ అడగరు, ఇదేంటి ఇలాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఎన్ని హిట్స్ ఉన్నాయి అసలు ఏమి అడగరు, ఏంటిది వీళ్ళు ఆ సాంగ్స్ అడుగుతారు, నాటు నాటు సాంగ్ వేయమంటారు ఏంటి అన్నప్పుడు ఒకరోజు కోవిడ్ టైంలో నేను ఇక డిసైడ్ అయిపోయాను మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది, నేను ఎవరినో ఏంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అని. సో వాళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ పెద్దల ముందు కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా, ఏంటంటే మీ గురించి మీరు చెప్పడం అన్నట్టుగా వాళ్ళు ఎవరు లేకుండా చూసి వీళ్ళిద్దరు కూర్చోబెట్టి టీవీలో పెట్టాయి. ఎవరు హే చికెన్ ఏదో వాళ్ళు భయ అంటారు అనుకోండి, తాతయ్య అంటారు అదృష్టకోతి భయ అది నువ్వా అంటారు, వద్దేనమ్మా నేనే నేనే ఇప్పుడు కాదు మీ అమ్మ నాన్న పుట్టక ముందు నుంచి కూడా నేనే అది నేను అది ఇచ్చుడు అచ్చుడు దాని బెస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, గాడ్ ఫాదర్ వాడు 4 టైమ్స్ చూశారండి, చూసి మళ్ళీ ఎందుకు అంటే చాలా బాగుంది అసలు నీ స్టైలు నువ్వు నీ మాట నీ స్టైల్ భలే ఉంది భయ్య అందులో మళ్ళీ మళ్ళీ వెళ్తాడు. అందులో చిన్నపిల్లలు అట్రాక్ట్ చేసిన అంశాలు ఏమున్నాయమ్మా అంటే లేదు లేదు బ్రహ్మాండం ఉంది మేము వెళ్తాను మళ్ళీ మేము వెళ్తున్నారు అమ్మయ్య అనుకుని ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంట్లో కూడా ఎస్ మనం ఫీల్ నాకు వచ్చింది. దానికి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది చిన్నపిల్లల దగ్గర, ఎందుకంటే 2 జనరేషన్స్ అయ్యేసరికి గతం ఏంటి మన గ్రేట్ అచీవర్స్ ఏంటి ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఎలాంటి మహానుభావులు ఉన్నారు అని తను అందులో దానికి పూనుకోవడం అన్నది అందులో ముందస్తుగా మొదటి భాగంగా ఈ పుస్తకం రావడం రెండవ భాగంగా రావడం అన్నది. అండ్ ఇది అత్యంత అవసరం తెలియాలి, మన గొప్పతనం మనతోనే అయిపోకూడదు అది ముందు తరాలకు తెలియాలి. ఆ చేసే ప్రయత్నంలో ప్రభు పూనుకున్నందుకు ఇక నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, హెడ్స్ ఆఫ్. ఇలాంటి దీంతో ఆగిపోకూడదు, ఇంకా రావాలి. ఇంకా మీరు గతానికి వెళ్ళి పూర్వం 1955 నుంచి 50s నుంచి ఆటలను కూడా మీరు మళ్ళీ రాయాలి. ఒకవేళ నువ్వు టైం లేకపోయినా రాంబాబు మిగతా వాళ్ళతో రాయించండి లేదా మీరు పూనుకోండి వెరీ హ్యాపీ. సో ఇలాంటివన్నీ కూడాను ముందు తరాలకు అందిస్తున్నటువంటి శుభతల సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండ్ చాలా సంతోషం. నేను పుస్తకం చూడలేదు పైన బొమ్మ చూశాను నా గురించి 4 ముక్కలు లేదా నేను చెప్పుకోవాలా లేదా నా గురించి అవసరం ఏముందంటావా, ఐఎమ్ జస్ట్ కీడింగ్ అదే లేదు. సో ఓకే చాలా సంతోషం అండి మీరు అందరూ వచ్చారు, ఇంతమంది ఆత్మీయులు పొందావు అది అదృష్టం. అది నేను ఎప్పుడు అంటాను అంటే మనం ఏం సాధించామంటే ఎంతమంది మనుషుల్ని ఎంతమంది మనసుల్ని జయించాము అది మన నిజమైన ఆస్తిపాస్తులు అంటాను. ఆ రకంగా ఇంతమంది ఆత్మీయులు సంపాదించుకున్న మనస్ఫూర్తిగా హెడ్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ఒక్క మాట చెప్పుకుంటాను సార్, ఇప్పుడు మీరు అన్నారు మీ గురించి అనేటువంటిది నా గురించి ఎవరు రాశామని, మీ గురించి తరతరాలు మాట్లాడుకునేటువంటి చరిత్ర ఉందండి. రాజమండ్రి ప్యాసింజర్ రైల్ లాగా పరిగెడుతున్నటువంటి తెలుగు చిత్ర పరిశ్రమను రాజధాని ఎక్స్ప్రెస్ లాగా ఉరకలెత్తించినటువంటి మెగాస్టార్ ఎవరు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ రోజున మరొక విశేషం చెప్పుకోవాలి, 1983 అక్టోబర్ 28 ఏంటా డేటు ఖైదీ. ఆ రోజు నుంచే తెలుగు ప్రేక్షకుల హృదయాలలో బెయిల్ దొరకని ఖైదీ అయ్యారు ఈయన, ఈయనకు ఎప్పటికీ బెయిల్ దొరకదు. ఆ హృదయాల్లో అలాగా ఖైదీ అయిపోయారు చిరంజీవి గారు. మీ చరిత్ర ఏమిటో, మీ చరిష్మా ఏమిటో, మీ రాక తాలూకు ప్రభావం చిత్ర పరిశ్రమను ఎలా ప్రభావితం చేసిందో అడుగడుగున అక్షర సమితంగా రాసినటువంటి జర్నలిస్టు సార్ మేము. మిమ్మల్ని పొగట్టడం కోసం, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తియటం కోసం మేము ఏ రోజు రాయలేదు. ఒక వ్యక్తి తాలూకు, ఒక స్టార్ తాలూకు ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, చిత్ర పరిశ్రమను 24 శాఖలను ఎలా ప్రభావితం చేసింది అనేటువంటి దానికి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఆమోదకరమైనటువంటి రాతలు రాసేవే తప్ప ఏ రోజు కూడా ఒక పొగడ్త కోసం నేను ఎప్పుడు ఒకటి ఫీల్ అవుతా, ఫ్లాటరీకి అప్రిషియేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్రిషియేషన్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్, ఫ్లాటరీ ఈజ్ సంథింగ్ టు లివ్ ఆన్, ఒక లివ్లీ ఒకటి కోసమే. బట్ వీ హ్యావ్ గివెన్ ఏ వండర్ఫుల్ అప్రిషియేషన్ తప్ప ఎప్పుడూ ఆ పొగడ్తలతో రాయలేదు.